ఇంటింటి సర్వే చేయాలని అధికారులకు ఆదేశం ఏపీలో పరిస్థితులు భయపెడుతున్నాయి ఇరవై నాలుగు గంటల్లో నమోదైన కేసుల సంఖ్య ఐదు వేల మార్కును దాటుతోంది దీంతో మరోసారి లాక్డౌన్ తప్పదేమో అని ప్రజలు భయపడుతున్నారు ఇలాంటి సమయంలో సీఎం జగన్ లాక్డౌన్పై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీని కరోనా భయపెడుతోంది ప్రస్తుతం ఒక్క రోజులోనే ఐదు వేలకు పైగా కేసులు నమోదవ్వడం ఆందోళనకు గురి చేస్తోంది ఊహించని స్థాయిలో రోజురోజుకు కరోనా కేసులు రెట్టింపు అవుతున్నాయి సెకండ్ వేవ్లో రెట్టింపు వేగంతో కరోనా పంజా విసురుతోంది ఓవైపు పెరుగుతున్న కరోనా కేసులను చూసి ప్రజలు భయపడుతున్నా నిర్లక్ష్యం వేడడం లేదు చాలా చోట్ల ప్రజలు మాస్కులు కూడా ధరించడం లేదు భౌతిక దూరం పాటించడం లేదు దీంతోనే కేసుల సంఖ్య పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా ఎక్కడా మార్పు కనిపించడం లేదు తాజా పరిస్థితిపై సీఎం జగన్ మరోసారి రివ్యూ నిర్వహించారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న కేసుల నేపథ్యంలో అధికారులంతా అలర్ట్గా ఉండాలని సూచించారు రాష్ట్రంలో లాక్డౌన్ విధించకుండానే కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులకు పలు సూచనలు చేశారు వేగంగా పెరుగుతున్న కేసులకు ఎలా అడ్డుకట్ట వేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అంశాలపై ఏపీ సీఎం జగన్ అధికారులతో సమీక్షించారు ముఖ్యంగా అందరికీ కోవిడ్ టెస్టులు ప్రతినిత్యం అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు ఎవరికైతే లక్షణాలు ఉంటాయో వారందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని స్పష్టం చేశారు ఈ సందర్భంగా రాష్ట్రంలోని అర్బన్ ప్రాంతాల్లో అరవై రెండు శాతం గ్రామీణ ప్రాంతాల్లో ముప్పై ఎనిమిది శాతం కోవిడ్ కేసులు ఉన్నాయని అధికారులు సీఎంకు తెలిపారు అయితే గ్రామీణ ప్రాంతాల్లో కేసులు తక్కువగా ఉన్నా మరణాలు పెరుగుతుండడం ఆందోళన పెంచుతోంది అన్నారు అందుకు ప్రధాన కారణం కరోనా సోకిందని గుర్తించడం ఆలస్యం అవ్వడంతో అప్పటికే నష్టం జరిగిపోయిన తరువాత ఆసుపత్రులను ఆశ్రయించడమే మరణాలకు కారణంగా గుర్తించామన్నారు అధికారులు దానిపై స్పందించిన సీఎం ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది వెంటనే ఆశా కార్యకర్త ఏఎన్ఎంలతో ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు వెంటనే ఇంటింటి సర్వే చేయడంపై కసరత్తు చేయాలని సూచించారు అలాగే ఆసుపత్రుల్లో సీసీటీవీల ద్వారా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను కోరారు పేద ప్రజలకు నాణ్యమైన భోజనం శానిటైజేషన్పై పై దృష్టి సారించాలన్నారు మరోవైపు ఏపీలో కోవిడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అలాగే కరోనా నివారణ వ్యాక్సినేషన్ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులకు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం మొత్తం ఇరవై ఒక్క మంది ఐఏఎస్ ఐపిఎస్ ఐఆర్ఎస్ అధికారులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది ఈ టాస్క్ ఫోర్స్లో సీనియర్ ఐఏఎస్ అధికారులు కృష్ణబాబు రవిచంద్ర పీయూష్ కుమార్ బాబు ఏ మల్లికార్జున్ విజయ రామరాజు అభిషేక్ మహంతి శ్రీకాంత్ వంటి అధికారులకు టాస్క్ ఫోర్స్లో చోటు కల్పించింది